హలో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాడి ఫుడ్ అండ్ వ్లాగ్ ఛానల్ అండి. ఫ్రెండ్స్, నేను వాయిస్తో వీడియో వచ్చి ఫస్ట్ టైం పెడుతున్నాను, ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి. మీ సపోర్ట్ అనేది నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు వచ్చి నేను ఒక అడోబ్ ఫోటోషాప్లో ఒక నార్మల్ బర్త్డే ఫ్లెక్స్ అనేది ఎలా చేయాలనేది చూపించబోతున్నాను అండి. నేను వాయిస్తో వీడియో ఫస్ట్ టైం పెడుతున్నా. ఇక ఓపెన్ చేస్తున్నాను అడోబ్ ఫోటోషాప్. ఇక ఓపెన్ అయిందండి. ఫస్ట్ మనం ఫైల్లోకి వెళ్ళాలి, తర్వాత న్యూలోకి వెళ్ళి మనకి ఏ సైజ్ కావాలన్నది ఇక్కడ తీసుకొచ్చండి. మీకు మీ ఇష్ట ప్రకారం మీకు కావాల్సిన సైజ్ ఇక్కడ ఉంటే ఓకే, లేదంటే మీరు కొట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మీరు బ్యానర్ ప్రింటింగ్కి అయితే సీఎం వైకే పెట్టుకోవాలి, నార్మల్ ఫోన్లోకి కాబట్టి 8GB సరిపోతుందని నాకు తెలిసి నేను 8GB పెట్టుకుంటున్నా. నెక్స్ట్ ఓకే. ఇక్కడ మీరు టైటిల్ ఏమైనా పెట్టుకోవచ్చండి, పెట్టుకోకపోయినా పర్లేదు మీ ఇష్టం. నేనైతే బర్త్డే అని పెడుతున్నా. ఓకే, సో మనకు లేయర్ అనేది రావడం జరిగింది. ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ అనేది పెట్టుకోవాలి. సో నేను నా సిస్టంలో ఉన్నటువంటి ఫొటోన్స్ పెట్టుకుంటున్నాను, మీకు లేకపోతే ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకొచ్చండి. ఓకే, ఇదిగో పెట్టుకుంటున్నాను వాల్ పేపర్స్ బర్త్డే. ఇది లాస్ట్ పెడుతున్నాను, డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్తో పెట్టాను. మీకు కావాలంటే ఇదిగో ఫైల్ దగ్గర లోపలిలోకి వెళ్ళి ఇక్కడ మీకు కావాల్సింది ఓకే చేసుకున్న తర్వాత ఫోటోని మీకు ఎక్కడ ఉందో అది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ నొక్కారనుకో ఏదో ఇది ఇలా వస్తుందండి అది. సో ఇక్కడ వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ ప్రెస్ చేస్తే ఈ పిక్ మీద ప్రెస్ చేస్తే లెఫ్ట్ మౌస్ బటన్ పట్టుకుని అందులోకి తీసుకెళ్ళి వదిలేయాలండి. సో మనకు వచ్చింది ఇక్కడ మనకు సరిపడినట్టుగా సైజ్ అనేది ఈక్వల్ చేసుకుందాం. సో సైజ్ స్మాల్ చేయడానికి లేయర్ని కంట్రోల్ పట్టుకుని మైనస్ నొక్కాలండి, స్లో అవుతుంది. మళ్ళీ మీకు పెద్దగా కావాలంటే కంట్రోల్ పట్టుకుని ప్లస్ నొక్కాలి. సో మనకు కావాల్సినట్టు నేను సెట్ చేసుకున్నాను. సో ఇది బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఇప్పుడు మనకి పిక్చర్స్ అనేది కావాలి, ఇక్కడ అప్లై చేసుకుందాం. ఓకే, సో నేను పిక్చర్స్ ముందే png ఫార్మాట్లో కట్ చేసి పెట్టుకున్నానండి. అది ఎలా కట్ చేసి పెట్టుకోవాలన్నది నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తానండి. సో ఇది ఒకటి 2 pixels పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇందులోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. సో ఇది నాకు సరిపడినట్టుగా పెట్టుకుంటాను సైజ్ బట్టి. కంట్రోల్ బటన్ మైనస్ పెట్టుకుంటే మనకి లేయర్ అనేది స్మాల్ అవుతుంది. అయితే ఇక్కడ ఒకటి ఉందండి, మీరు షిఫ్ట్ బటన్ ఆల్ట్ పట్టుకుని మీరు కార్నర్స్ని పట్టుకునేలాగా చేశారనుకో మీకు అది ఈక్వల్ సైజులు అనేది వస్తుందండి. ఇది ఇలా ఈక్వల్ సైజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ అప్లై. ఇప్పుడు దీని గురించి మేరేజ్ చేస్తాను. కొంచెం ఒక లెగ్ గార్డ్ అంత బాగాలేదు, ఇది కొద్దిగా ఎరెస్ట్ టూల్ తీసుకుని అరెస్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు దీనికి కొంచెం ఎఫెక్ట్ ఇస్తానండి ఇక్కడ పట్టుకుని. ఓకే, నాకు ఇది సరిపోయింది, నాకు ఏం నచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫోటో అండి ఇక్కడ పెట్టుకుంటున్నాను. సో కంట్రోల్ పట్టుకుని మైనస్ పెట్టుకుని స్మాల్ చేసి ఇదిగో షిఫ్ట్ ఆల్ట్ పట్టుకుని దాన్ని ఇమేజ్ని అడ్జస్ట్ పెట్టలేగానే సమానంగా వచ్చింది. మీరు అవి రెండు పట్టుకుని లేకపోతే పొడుగ్గా అటు లావుగా అలా సన్నంగా అనేది వచ్చేస్తుంది. ఓకే, అప్లై. సో దీనికి కొంచెం ఎఫెక్ట్స్ అనేది ఇస్తున్నాను. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళాను, అవుటర్ గ్లో ఇక్కడ వైట్ పెట్టుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నార్మల్ పెట్టుకున్నాను, బేసిక్ ఫుల్ ఇచ్చాను, సైజ్ కొంచెం పెంచుకున్నాను. ఓకే, ఇంకా కొంచెం క్లియర్గా ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్, హ్యాపీ బర్త్డే అని టైప్ చేద్దాం. హ్యాపీ క్యాపిటల్ లెటర్స్లో తీసుకుంటాను. టెక్స్ట్ అనేది మారుద్దాం. నేను టెక్స్ట్ మార్చుకుంటున్నానండి. టెక్స్ట్ ఫాంట్ స్టైలు మీకు మీకు ఇష్టమైన పెట్టుకోవచ్చు. ఓకే, అంటే నేను నార్మల్గా ఒక తొందర తొందరగా ఒక
జల్దీ చేయాలంటే అలాగనే చేస్తున్నాను నాకు నార్మల్గా. ఇంకా లేట్ చేయాలంటే లేట్గా చాలా ఎఫెక్ట్లు ఇచ్చుకుంటే నీట్గా చేయొచ్చు, కానీ వీడియోలు అంత ఎక్కువైపోద్దని నేను నార్మల్గా చేస్తున్నాను. ఇదిగో ఇక్కడ బర్త్డే, చిన్నగా చేసుకున్నా అప్లై. సో ఇప్పుడు టెస్ట్కి ఎఫెక్ట్ అనేది ఇద్దాం. కొంచెం ప్రింటింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళాను, తర్వాత గ్రేడియంట్ పవర్లోకి వెళ్తున్నాను. ఇక్కడ రెడ్ కలర్ తీసుకుంటానండి ఈ ఆప్షన్లో. ఇక్కడ రెడ్ కలర్ ఇస్తున్నా. ఓకే ఓకే, ఇప్పుడు బ్లాక్ ఇచ్చుకుంటా. ఓకే డెవలా నెంబర్స్లోకి వెళ్ళాను. నెక్స్ట్ బర్త్డే, ఇది కూడా సేమ్ రెడ్ కలర్ అనేది ఇస్తున్నాను. సేమ్ దాన్ని అలా చేశాను, దీన్ని అలాగే స్ట్రోక్ కూడా. ఓకే హ్యాపీ బర్త్డే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అవుటర్ గ్లో దీన్ని వైట్ తీసుకుంటున్నా. అలాగే యాజ్ ఇట్ ఈస్గా హ్యాపీకి కూడా మారుస్తానండి. ఇందాక వైట్ గ్లో అని పెట్టలేదు కదా వాటర్ గ్లో, అది మారుస్తున్నా. అంటే ఏ తీసుకోండి నేను చెప్పట్లేదు, మీకు మీకు ఇష్టమైంది నేను అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి పేరండి, అది నేను తెలుగులో ఇస్తాను. సో మనకు తెలుగు కావాలంటే మన సిస్టంలో అను అనేది కంపల్సరీ ఉండాలండి. మీరు గూగుల్ ఇన్పుట్ టూల్స్ కూడా వాడచ్చు, కానీ అది అన్ని ఫాంట్స్ అనేది ఉండవు. మనకు అనులో అయితే చాలా మనకు కావాల్సిన ఫాంట్స్ ఉంటాయి బోల్డ్. సో ఇక్కడ న్యూ లెటర్ తీసుకున్నాం, టెస్ట్ పెట్టుకున్నాం. ఇప్పుడు బ్రహ్మ ఓకే చేసా. ఆ మిత్ మిత్ ఆ మిత్ ఓకే. దీన్ని ఫాంట్ స్టైల్ మారుస్తుంది. ఓకే ఇది తీసుకుంటున్నాను నేను. సేమ్ దీన్ని షిఫ్ట్ ఆల్ట్ పెట్టుకుని పెద్ద చేశాను. ఓకే షిఫ్ట్ ఆల్ట్ పెట్టుకుని దాన్ని అలాగే నేను పెద్ద చేశానండి. నెక్స్ట్ లేని డూప్లికేట్ లేయర్ కూడా చేసుకున్నాను. ఓకే సో బ్యాక్ లేని కొంచెం మూవ్ చేశాను. నెక్స్ట్ ఫస్ట్ లేయర్లోకి ఫస్ట్ లేయర్ని లింక్ చేసి కొంచెం పెద్దగా చేశాను. ఓకే అప్లై లింక్ తీసి ఫస్ట్ లేయర్కి మరి ఫస్ట్ టెస్ట్ కొంచెం ఎఫెక్ట్స్ అనేది ఇస్తున్నాను. కలర్ ఓవర్లోకి వెళ్ళా, వైలెట్ ఈ కలర్ తీసుకున్నానండి. బయల నెంబర్స్లోకి వెళ్ళాం, స్ట్రోక్లోకి వెళ్ళి బ్లాక్ తీసుకుంటున్నా. ఇవి వచ్చేసి నేను 1 పెట్టుకున్నానండి, అయితే 2 పెట్టుకుంటున్నా. ఓకే ఇప్పుడు దాని కింద ఇంకొక లేయర్ ఉంది కదా మనం డూప్లికేట్ చేసిన లేయర్, దాన్ని ఇప్పుడు బోధన్ నంబర్స్ కూర్చుని మీకు తెలుస్తుందండి. ఇప్పుడు ఏమైనా కొంచెం పేరుకి ఏమైనా లైట్గా ఎఫెక్ట్ అయ్యేలా ఇంటర్వ్యూ ఏమైనా తెలుస్తుందా? గ్లో ఇస్తున్నాను దీనికి కొంచెం వాటర్లో.
ఓకే. డ్రాప్ షాడో లైటింగ్ షాడో ఇస్తున్నాం. ఓకే చేసుకున్నానండి. దీని కొంచెం లింక్ ఇచ్చి మళ్ళీ కొంచెం బ్లెండ్ చేస్తున్నానండి. అప్లై పేరుకి ఏదైనా పెడితే బాగుంటుంది. బ్యాక్ సైడ్ మరి కొద్ది బోల్డ్గా ఉంది. నేను ఏదో బ్రష్ తీసుకున్నాను. ఈ టేప్ బ్రష్ పెట్టుకుందా. సరిపోద్ది అప్లై. ఇప్పుడు దీని కింద తీసుకొస్తున్నా. ఈ విధంగా చేసుకున్నానండి. నేను నెక్స్ట్ దీనికి వచ్చి కలర్ మారుస్తాను. బ్లెండింగ్ ఆప్షన్స్ గ్రేడియంట్ ఓవర్లేలోకి వెళ్ళి ఇదిగో ఈ టైప్ తీసుకున్నా. ఓకే ఓకే. మళ్ళీ టెస్ట్ తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి నేను విష్ యుఏ అనే కొడతానండి. అంటే విష్ యుఏ వెరీ హ్యాపీ బర్త్డే ఆ టైప్లో అనమాట. విష్ యూ టెస్ట్ అనేది మారుస్తా. ఈ కొంచెం స్మాల్ లెటర్స్ చేసుకుంటాను. అలాగే విష్ కూడా మారుస్తా. షిఫ్ట్ ఆల్ట్ పెట్టుకుని ఆ టెస్ట్ పైన నుంచి అలా కిందకి మనం ప్రెస్ చేస్తాం అనుకోండి, మన టెస్ట్ అనేది కాపీ అయిపోద్ది. దీనికి కలర్ మార్చినప్పుడు టెస్ట్ మారుస్తాను. వేరీ అని పెడతాను. ముందు చెప్పాను కదా విష్ యూ ఏ వేరీ హ్యాపీ బర్త్డే అమిత్ ఈ టైప్ ఉంది. కొంచెం నేను బోల్డ్ అనేది తగ్గించాను. సిస్టన్ బోల్డ్ తీసేసిన తర్వాత బాగుంది చూస్తాను. అడ్జస్ట్ చేసుకుంటున్నాను కొంచెం వీటిని. సో ఇదండి. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ యాజ్ జేపీజీ ఫార్మాట్. నేను డెస్క్టాప్ పైకే సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ అండి. ఓకే ఓకే. ఇప్పుడు వరకు మనం చేసిన ఫ్లెక్స్ అనేది సేవ్ అయిపోయిందండి. సో ఎలా వచ్చిందో అనేది మనం చూద్దాం రండి. ఇప్పుడు చూసారా ఈ విధంగా ఉంది. సో ఎలా ఉందనేది మీరు కామెంట్లో నాకు తెలుపండి. బాగుందా బాగోలేదా, ఇంకేమైనా చేస్తే బాగుంటుందా. నేను ఇంకా చేయను బట్ వీడియో ఇంకా చాలా లెంత్ వస్తుందని నేను నార్మల్గా చేసేసానండి వీడియో కోసం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.